నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు చిత్తూరు నగరంలో ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు హెచ్చరించిన డిఎస్పీ శ్రీనివాసమూర్తి ధర్మాన ప్రసాద్ రావును మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి డిమాండ్ చేసిన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి వార్తల్లోనే వివరాలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువకలం పాదయాత్ర విజయవంతం చేయాలని నగరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ గాలి భాను ప్రకాష్ తెలిపారు జనవరి 27 తారీఖు నుంచి మన యువనాయకుడు నారా లోకేష్ గారు రాష్ట్ర యువత కోసమని వాళ్ళ అభ్యున్నతి కోసమని వాళ్ళ ఫ్యూచర్ కోసమని కూడా మొత్తం కూడా రాష్ట్రమంతా దర్దాపుల్లో 100 కాన్స్టిట్యూన్సీలో 400 రోజులు 400 కిలోమీటర్ల పాదయాత్ర చేయబోతా ఉన్నారు ప్రతి ఒక్క ఆంధ్రుడు ప్రతి ఒక్క యువకుడు కంపల్సరీగా పాల్గొని ఎందుకంటే ఇది మన భవిష్యత్తు మన రాష్ట్రం మన అంటే భావితరాలకు కూడా పైదాకం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఇట్లా ఇంత చెత్త పరిపాలన మనం ఎక్కడా చూడలే దాన్ని అంతా కూడా సరిదిద్దాలి అంటే యువత ముందుకు రావాలా యువతను ప్రేరేపించాలా యువతను అన్నింటిలో పార్టిసిపేట్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఇవాళ మన కోసం పాదయాత్ర చేస్తూ ఉన్నారు దాన్ని విజయవంతం చేయాలని చెప్పి మిమ్మల్ని అంతా కూడా కోరడం జరుగుతూ ఉంది అలాగే మీరు గమనిస్తున్నారు ఈ లాస్ట్ 3-4 సంవత్సరంగా ఈ అంటే మొత్తం విధ్వంసక పాలన దీనివల్ల వచ్చే పరిశ్రమలు ఉన్న పరిశ్రమలు కూడా పునరాస్తాలుగా పోతూ ఉన్నాయి అసలు ఆంధ్రప్రదేశ్ అంటే ఎంత దూరం ఉంటే ఎంత దూరంగా ఉంటుందో మంచిన్న భావన ఇవాళ మొత్తం కూడా ఇండస్ట్రీస్ కనపడతా ఉంది ఇండస్ట్రీస్ రాకపోతే ఉద్యోగాలు రావు ఉద్యోగాలు రాకపోతే ఉపాధి రాదు ఇంతసేపు కూడా మేము ఇచ్చే ఇంగిలి బదుల మీద బతకాలన్నట్టుగా ఉంది కానీ వాళ్ళ సొంత కాలమే నిలబెట్టే ప్రయత్నం అయితే ఎక్కడ చేసిన దాఖలు లేవు ఎంతసేపు కూడా అది ఇచ్చాము ఇది ఇచ్చామని చెప్పి ఇవాళ చూస్తున్నాం దళితాత్మల్లో 3000 చీలకర పెన్షన్లు కట్ చేశారు నిర్దాక్షణ్యంగా దానికి అసలు నిజంగా చెప్పాలంటే కట్టు కథలు అబద్ధాలు చెప్పి కూడా చాలామంది కట్ చేశారు 1000 SFT ఇల్లు అంటున్నారు ఎంతమంది కొన్ని 1000 SFT ఇల్లు నగిరిలో అది చూస్తే తెలుస్తుంది అంటే ఎక్కడో రోడ్డు కలిపి కూడా కొంతమంది 1000 SFT ఇల్లు అంటున్నారు కొంతమందికి అయితే కొన్ని వితండంగా ఉన్నాయి 7 కనెక్షన్లు 8 పవర్ కనెక్షన్లు ఉన్నాయి అంటున్నారు 7 పవర్ కనెక్షన్ ఉండవేంటి ఒక మనిషి మీద 7 పవర్ కనెక్షన్ ఉండవేంటి అంతా కూడా అబద్ధాలు కట్టుకాదని చెప్పి అది వదిలించుకుందామనే ఉద్దేశం తప్పితే హేతుపత్రం ఎక్కడ చేసిన దాఖలు లేవు దీన్ని మేము అసలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఇలాంటి ప్రత్యేకత పాలన మనం చర్మగీతం పడాలంటే ఖచ్చితంగా రేపు విజయవంతం చేయాలి ఆయన పాదయాత్రని ఎంత కోరడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా మీరు చేస్తారని నాకు నమ్మకం కూడా ఉంది జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ పథకాల గురించి గొప్పగా స్పందించే స్థానిక ఎమ్మెల్యే అదే జగనన్న ప్రభుత్వంలో వరదైపాలెం మండలంలోని కోట్లల్లో వెలుగు సిబ్బంది చేతివాటంతో డ్వాక్రా మహిళలు పడుతున్న ఇబ్బందులపై స్పందించకపోగా వారిపై చర్యల గురించి ఒక్క అధికార ప్రకటన కూడా చేయకపోవడం గమనార్హం ఇదే విషయమై ఈ రోజు లోన్ మాఫియాలో అరెస్ట్ అయిన సంగమిత్ర గ్రామం అంబూరు పంచాయతీకి చెందిన గిరిజన డ్వాక్రా మహిళలు సర్పంచ్ సాయిరెడ్డితో కలిసి వెలుగు కార్యాలయంలోని ఏపీఎం చంద్రబాబుని కలిసి తమ లోన్లు పూర్తయ్యాయి కొత్త లోన్లు ఇవ్వమని అభ్యర్థించగా అన్ని బ్యాంకులలో నోట్యూ సర్టిఫికేట్ ఉంటేనే ఇవ్వగలడని గతంలో జరిగిన లోన్ మాఫియా గురించి తనకి సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పడంతో ఆగ్రహానికి గురైన అమ్మూరు ఎస్టీ కాలనీ మహిళలు శ్రీకాళహస్తి తడ రోడ్డుపై ధర్నా చేయడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోవడంతో స్థానిక వరదయ్యపాలెం ఏఎస్ఐ షణ్ముఖం చేరుకుని వారితో మాట్లాడే ప్రయత్నం చేయడంతో అమ్మూరు సర్పంచ్ సాయిరెడ్డి వారికి న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదని తేల్చి చెప్పారు ఏఎస్ఐ వారికి సర్ది చెప్పి సోమవారం వరదయ్యపాలెం పోలీస్ స్టేషన్ వద్దకు వస్తే తమ పై స్థాయి అధికారులకు సంబంధిత అధికారులతో మాట్లాడించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో తమ నిరసన కార్యక్రమాన్ని విరమించారు ఈ బ్యాంకులకు మా ఆధార్ కార్డు లెక్క ఇచ్చినాయి మేము 6 నెలలు పొదుపు కట్టాలంటే లోన్ ఇస్తాడు కదా 6 నెలలు పొదుపు కట్టండి ఈ లోన్ ఎట్టించినాడు మా గూపుల మీద వర్తకే 2 గూపులు ఇజ్జి లక్షం గూపు చెంచి లక్షం గూపు అంబూరు అని ఉంటుంది ఎట్టొచ్చినాయ్యాడికే మాకు దేలం కొట్టి ఎట్టొచ్చినాయ్యాడికే మాకు దేలం దానే నీళ్ళంటే వీళ్ళు మాకు జరుగుతుందా మా ఉద్యోగం మాకు పోతుందే మీరు ఎట్టన్నా బుండే మీ పరిస్థితులు చిత్తూరు నగరంలో ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పదని డిఎస్పీ శ్రీనివాసమూర్తి హెచ్చరించారు శనివారం సంతపేట రాగిమాను వీధి నుండి పరిసర ప్రాంతాలలో పోలీస్ గస్తీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్31 రాత్రి నుండి పోలీసు ఆంక్షలు అమలవుతుందన్నారు రాత్రి 10 లోపల అన్ని దుకాణాలు మూసివేయాలని 12 పైన ఎవరు వీధుల్లో తిరగరాదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో 2 టౌన్ సిఐ భాస్కర్ ఎస్ఐ మల్లికార్జున పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
డిసెంబర్ 31 సందర్భంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ దృష్టిలో పెట్టుకొని రాత్రి కానీ రేపు కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరైతే ట్రబుల్ మాంగర్స్కు వార్నింగ్ ఇచ్చేటప్పుడుగా మేము మా ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు ఈ కూటమి సంబంధంలో ఉన్నటువంటి సొంతపేట కానీ ఈ ప్రాబ్లమాటిక్ ఏరియాలలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా ప్రశాంతంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో జనవరి 1st ఆహ్వానించే ఎందుకు మేము అన్ని రకాల గుర్తు మా యొక్క ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాము. దీనికి సంబంధించి ప్రజలంతా కూడా వాళ్ళు మాకు సహకరించి ప్రశాంతంగా ఈ జనవరి 1st ఆహ్వానిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ సందర్భంగా ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. చిత్తూరు జిల్లా ప్రజలకు జిల్లా పోలీస్ అధికారి రిషాంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ న్యూ ఇయర్ అండి. 2023 సంవత్సరంలో మీ అందరూ కూడా మీ మీ లక్ష్యాలను చేరుకుని చాలా సుఖవంతమైన జీవితం గడుపుతారనుకుంటున్నాను. మనకందరికీ 2019 నుంచి చూసినట్లయితే ఈ కరోనాతో చాలా మందికి ఈ 2 ఇళ్ళ గడిచిపోయి ఎవరికి తెలియకుండా గడిచిపోయింది. సో అవన్నీ మొత్తానికి దాటగలిగాము. సో ఈ 2023లో ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరూ కూడా చక్కగా ఈ సంవత్సరంలో మీరందరూ కూడా సుఖశించడంతో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. పవిత్ర పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనానికి భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు చిత్తూరు డిఎస్పీ శ్రీనివాసమూర్తి తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రం కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనానికి భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు చిత్తూరు డిఎస్పీ శ్రీనివాసమూర్తి తెలిపారు. శనివారం డిఎస్పీ చిత్తూరులో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ స్వామివారి దర్శనార్థం లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు డిఎస్పీ తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సిఐలు ఎస్ఐలు మొత్తం 256 మంది బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు. ముగ్గురు డిఎస్పీలు 12 మంది సిఐలు తర్వాత 16-18 మంది ఎస్ఐలు ఆల్ టుగెదర్ ఆ మెన్ను హెడ్ కానిస్టేబుల్స్ ఏఎస్ఐలు కానిస్టేబుల్స్ హోమ్ గార్డ్స్ అందరూ కలుపుకొని 256 మందిని బందోబస్తు మేము సార్ అడగడం జరిగింది. జిల్లా ఎస్పీ గారిని సార్ కూడా ఇస్తానని చెప్పారు. దాన్ని పెట్టుకుని మేము సార్ యొక్క ఆదేశాల మేరకు ప్రశాంతంగా వచ్చిన భక్తులు సంతోషంగా దర్శనం చేసుకుని వెళ్లిపోయారని మా తరఫున అన్ని రకాలైనటువంటి ఆపరేషన్ చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర మంత్రివర్గంలో ఉంటూ రెచ్చగొట్టే ప్రసంగాలతో ప్రజల దృష్టిని పక్కదోవ పట్టించేందుకు పుట్టుకో మాట రోజుకో ప్రకటన చేయటం ధర్మాన ప్రసాదరావు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు నిన్న వైజాగ్ ను రాజధానిగా ప్రకటిస్తారా లేదా ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేయటం సిగ్గుచేటని ధర్మాన ప్రసాదరావు పేరులో ధర్మాన అని ఉందే కానీ ఆయన మాటలన్నీ అధర్మమేనని రాయలసీమ ప్రాంతంలోని ముఖ్యమంత్రితో సహా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు మేధావులు ధర్మాన ప్రసాదరావు మాటలను ఖండించకపోవటం శోచనీయమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేసిన ధర్మానకు వైకాపా ప్రభుత్వ కేబినెట్ లో 2వ విడత మంత్రివర్గంలో బర్త్ కన్ఫర్మ్ చేయడంతో రెచ్చిపోయి భూకబ్జాలకు పాల్పడ్డాడని ప్రభుత్వ రంగ నిఘా సంస్థలే నివేదికలు ముఖ్యమంత్రి గారికి ఇచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ధర్మాన ప్రసాదరావుతో సహా ప్రభుత్వ సలహాదారులు ఇతర మంత్రులు డైవర్షన్ పాలిటిక్స్ కోసం ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకుని పనిచేస్తున్నారా ఇటీవల సజ్జల తెలంగాణలో ఏపీని కలపండి అన్నారా అని ప్రశ్నించారు. ధర్మానకు వైజాగ్ రాజధాని కావాలన్నా ప్రత్యేక రాష్ట్రం కావాలన్నా తన మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాలి లేదా ముఖ్యమంత్రి ధర్మానను మంత్రిమండలి నుంచి బర్తరఫ్ చేయాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు నిన్న వైజాగ్ ని రాజధానిగా ప్రకటిస్తారా లేక ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తారా అని చెప్పి బహిరంగ ప్రకటన చేయడం నిజంగా సిగ్గుచేటండి. నేను ఒకటే ధర్మాన ప్రసాదరావు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీ పేరులో ధర్మాన అని ఉందే కానీ మీరు మాటలు మాత్రం అధర్మంగా అన్యాయంగా మాట్లాడుతున్నారండి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మంత్రిగా పనిచేశారు, మీకు అపారమైనటువంటి అనుభవం ఉందని చెప్పని రెండోసారి మీకు బర్త్ కన్ఫర్మ్ అయింది మంత్రివర్గంలో. మీరు రావడం రావడమే భూములు ఆక్రమించారని చెప్పని ప్రభుత్వ రంగ సంస్థలే నివేదికలు ఇస్తే ముఖ్యమంత్రి గారు మౌనంగా ఉండిపోయారు. ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేవు, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రజల దృష్టిని మళ్లించేందుకు రోజుకు ఒక మంత్రి వచ్చి ఈరోజు శ్రీకాకుళంలో రాజధాని పెడతాము లేదా కర్నూలులో న్యాయ రాజధాని పెడతాము ఏదో ఒకటి. ఎందుకండి ఈ ప్రాంత ప్రజల జీవితాలు చెలగాట మారుతారు? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు మంత్రి పదవికి రాజీనామా చేయండి ధర్మాన ప్రసాదరావు గారు, లేదా ముఖ్యమంత్రి గారు
ధర్మాన ప్రసాదరావు గారిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసేసేయండి, ఆయన్ని ప్రజల్లోకి వెళ్ళమని చెప్పండి. రాజధాని వైజాగ్లో ప్రజలు కోరుకుంటున్నారా, రాష్ట్రాన్ని కోరుకుంటున్నారా అనేది తేలిపోతుంది. మీరు 3.5 సంవత్సరంగా ఎంత అక్రమ ఆస్తులు సంపాదించుకున్నారో ప్రభుత్వ రంగ సంస్థలే తేల్చేస్తున్నాయి. ఎక్కడెక్కడ అక్రమ ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ అక్రమ లావాదేవీలు, కోర్టు మొటిక్కాయలు, వరుస కథనాలు చూస్తూనే ఉన్నారు ప్రజలంతా కూడా. ఇంకా కూడా మంత్రి, సీనియర్ మంత్రి కావండి, మీకు గుణపాఠం కలక్కపోవడం శోచనీయము. మీకు మంచి బుద్ధి ప్రసాదించాలని ధర్మాన ప్రసాదరావు గారికి, ధర్మానలో మీ పేర్లో ఉన్నటువంటి ధర్మానికి అనుగుణంగా ధర్మమైన మాటలు పలకాలని చెప్పని, ఆ దేవుడు మంచి బుద్ధి ప్రసాదిస్తాడని చెప్పని ఆశిస్తున్నానండి. రెచ్చగొడితే మాత్రం ఖచ్చితంగా తగిన మూల్యం రాయలసీమ ప్రాంతం నుంచి చెల్లించుకోక తప్పదు అని మాత్రం నేను ఘంటాపథంగా హెచ్చరిస్తున్నానండి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే దిశగా ఒక నూతన ఆకాంక్షను ప్రజలకు అందిద్దామంటూ పిలుపునిచ్చారు. 2023 సంవత్సరం నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు, మీకు, రాష్ట్ర ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు. కనీసం 2023 సంవత్సరం మళ్లీ మనకు ఒక నూతనమైనటువంటి హోప్ నివ్వాలి. ఈ హోప్ తిరిగి ఈ రాష్ట్రాన్ని రీకన్స్ట్రక్షన్ చేసుకోవడంలో, రీబిల్డ్ చేయడంలో ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. 2 రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి వచ్చిన కేంద్ర మంత్రి కృష్ణపాల్ గుర్జర్ శనివారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా కేంద్ర మంత్రికి ఆలయ అధికారులు మహాద్వారం వద్ద స్వాగతం పలికి శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శనం బాగా జరిగిందని, స్వామివారిని దర్శించుకోవటం వల్ల మనశాంతి ఉంటుందన్నారు. భారతదేశం అభివృద్ధి చెందాలని అదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని ఆయన అన్నారు. और यहाँ आकर जो मन को सुकून और शांति मिलती है, दुनिया में कहीं नहीं मिलती. उस सुकून के लिए, उस शांति के लिए लॉर्ड वेंकटेश्वर की शरण में आते हैं, प्रार्थना करते हैं, दुआ मांगते हैं अच्छे स्वास्थ्य की, अच्छे मार्ग पर चलने की, और जो भी मनोकामनाएं मांगते हैं वो पूर्ण होती है, लॉर्ड वेंकटेश्वर उनको पूरा करते हैं. तो इसलिए भारत का सबसे बड़ा तीर्थ तिरुपति में भगवान विष्णु का ये पावन मंदिर, जहाँ आकर मन प्रसन्न होता है, सुकून मिलता है, शांति मिलती है, मनोकामना पूर्ण होती है, तो हम धन्य हो जाते हैं यहाँ आकर. और हर साल हम आते हैं भगवान विष्णु के दर्शन करने के लिए यहाँ तिरुपति में. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ్ వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల తానా అధ్యక్షులు మాట్లాడుతూ మిత్రుడు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులతో కలిసి స్వామివారిని దర్శించుకోవటం సంతోషంగా ఉందన్నారు. డిసెంబర్ 2వ తేదీ నుండి జనవరి 7వ తేదీ వరకు తారా చైతన్య శ్రవంతి సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు, సంస్కృతి కార్యక్రమాలు, రైతు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, ఇవాళ స్వామివారి దర్శనం కోసం వచ్చామని తానా అధ్యక్షులు తెలిపారు. ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ తానా అధ్యక్షులు రావటం, 2 రాష్ట్రాల్లో ఈ సేవా కార్యక్రమాలు చేయటం, నిన్న చిత్తూరులో కూడా రైతు సేవా కార్యక్రమాలు చేశారని, పేద ప్రజలకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారని, వేరే దేశాలకు వెళ్లినా మన దేశానికి, మన ఊరికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి తానా అధ్యక్షులు అంజయ్య చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా మన పాలన నుంచి వచ్చేసి గత 10-15 రోజులుగా వాళ్ళందరూ అన్ని తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలలో కూడా మంచి మంచి సేవా కార్యక్రమాలన్నీ కూడా చేయడం, అందులో భాగంగా నిన్న చిత్తూరులో కూడా చాలా మంచి సేవా కార్యక్రమాలు చేశారు. రైతులకు కిట్లు ఇచ్చి, వాళ్ళకు ఉపయోగపడే, వ్యవసాయానికి ఉపయోగపడే వాళ్ళు ఇచ్చారు, పిల్లలకు సైకిళ్ళు పంపిణీ చేశారు, అదేవిధంగా చిన్న పూర్ పీపుల్స్కు ఆర్థిక సహాయం కూడా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు కూడా చాలామందికి చేయడం జరిగింది. ముఖ్యంగా మన తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి గారు చాలా వారి మిత్రబృందం మోహన్ గారు కానీ, జోగేశ్వరరావు గారు కానీ, ఇంకా వచ్చిన మిగతా అందరూ కూడా
చాలా సేవా కార్యక్రమాలు ప్రతి జిల్లాలో 4-5 ప్లేసుల్లో కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ మనం ఉన్నాము ఆంధ్రదేశంలో పుట్టాము బయట దేశాల్లో వెళ్ళినా మేము వచ్చి మన పుట్టిన ఊరికి మన దేశానికి మన రాష్ట్రానికి సేవలు అందించడం మా కర్తవ్యం అనేసి చేస్తున్న వాళ్ళందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కలగాలని అదే విధంగా ప్రజలందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కలగాలని ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయుర ఆరోగ్యాలతో మరలా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ అడ్వాన్స్ గా కోరుకుంటున్నామని సార్ తెలియజేస్తున్నాను ఈవేళ దేవదేవుని దర్శించడానికి మా మిత్రులు జంగాలపల్లి శ్రీనివాసులు గారు అలాగే మోహన్ హైదర్ గారు అలాగే జోగేశ్వర పెద్దపల్లి గారితో పాటు మిగతా అందరూ మిత్రులతో ఇక్కడ రావడం జరిగింది సో ఇక్కడ అంతా కూడా శానిటైజేషన్ కానీ చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు సో టెంపుల్ మన యాజమాన్యానికి కానీ తర్వాత అందరికీ ఈవో గారికి అలాగే చైర్మన్ గారికి అందరికీ కూడా శుభాభినందనలతో పాటు ముఖ్యంగా మేము లాస్ట్ డిసెంబర్లో కూడా నేను ఇండియా వచ్చినప్పుడు మా మిత్రులతోనే దర్శించుకోవడం జరిగింది మళ్ళీ వారితో కలిసి రావడం సో చాలా సంతోషంగా ఉంది ఒకసారి నూతన మెయిన్గా 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు అందరికీ కూడా మన తెలుగు వారికి ముఖ్యంగా భారతదేశంలో ఉన్న అందరికీ కూడా సుఖశాంతులు అష్ట ఐశ్వర్యాలు ఆ భగవంతుడు కలిగించాలని ప్రార్థిస్తూ మీ లావంజయ చౌదరి తానాధ్యక్ష వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చిత్తూరు నగరంలో ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు హెచ్చరించిన డిఎస్పీ శ్రీనివాసమూర్తి ధర్మాన ప్రసాదరావును మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి డిమాండ్ చేసిన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం